అది అయిపోయే టైంకి వాళ్ళకి మొత్తం పార్టీ మంత్రులు అందరూ గొంతు చించుకుంటే ఎంతమంది వచ్చారు, లక్ష మంది, పవన్ వస్తే చాలు ఎంతమంది వస్తారో చూడండి అని చూపించడం కోసం ఒక ఆస్పెక్ట్. రెండవది, వీళ్ళు రిటర్న్ అయ్యే టైం అదని అందరికీ తెలుసు, ఎందుకంటే ఫ్లైట్లు మంత్రుల ప్రోగ్రామ్ షెడ్యూల్ మొత్తం పేపర్లోనే వేశారు, ఏది ఏ టైంకి వస్తారు ఏ టైంకి వెళ్తారు ఇదంతా కూడా. అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు రిటర్న్ వెళ్ళే టైంకే ఇక్కడికి వచ్చేటట్టు పెట్టుకున్నారు కావాలి. అంటే వచ్చేది ఆయన 4:30కి, మామూలుగా అయితే కనుక ఏ 4 గంటకు రావాలి, కానీ వీళ్ళు 1 గంటనుంచి అక్కడ ఎందుకు ఉంటారు, 1 గంట 2 నుంచినే అంటే ఇదిగో వచ్చేస్తున్నాడు 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 అంటే గ్యాదరింగ్ అది వచ్చారు. ఆ గ్యాదరింగ్ వాస్తవంగా దానికి పర్మిషన్ ఉండాలి. గ్యాదరింగ్ అయితే ఎయిర్పోర్ట్ లో గ్యాదరింగ్ పర్మిషన్ ఇయ్యరు, ఎందుకంటే ఇంటర్నేషనల్ నామ్సే, ఏ ఎయిర్పోర్ట్ లో కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడదు. అది విశాఖ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు. ఇంకోటి ప్రయాణికులు ఆగిపోతారు, నిన్న కూడా దాదాపు 30-40 మంది ఆగిపోయారు. ఇంకా లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళు అల్లాడిపోతారు, లోపలికి వెళ్ళడం పెద్ద తలనొప్పి, ఫ్లైట్లు మిస్ అయిపోతున్నాయి, చాలా మంది అట్లా మిస్ అయిన సందర్భం కూడా ఉంది నిన్న. అందుకని ఇంత క్రిందసారి జరిగింది జగన్ విషయంలో, జగన్ కోసం వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు అట్లాగా జనం అందరు గ్యాదర్ అయ్యేటప్పటికి, వస్తున్నారని టైమింగ్ తో సాధించేటప్పటికి వచ్చేటప్పటికి ఆ రోజున దాదాపు 30-40 మంది ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, ఇదే ఆగిపోయారు. అప్పుడు వాళ్ళు కంప్లైంట్లు కూడా పెట్టినప్పుడు క్షమాపణ చెప్పాడు ఇతను జగన్, పొరపాటు అయింది అని చెప్పి అప్పుడు పోలీసులకు ఇంకోసారి జరగకుండా చూడండి అని ఆర్డర్ ఇచ్చాడు. అప్పటి నుంచి తను ఎయిర్పోర్ట్ దగ్గర గ్యాదరింగ్ ఆపుతున్నాడు. అంటే ఇలాంటి జరిగింది, ఇటువంటి జరిగితే కాదు బయటికి రావు అది ఎవరైనా చెప్పరు కదా. అవును, అప్పుడు అప్పుడు నడిచింది, అప్పుడు పేపర్ లో కూడా వేశారు, కాబట్టి సాక్షివాడు ఒక్కడే వేశాడు, మిగతా వాళ్ళు వేయలేదు. నిన్న జరిగింది అది, నిన్న ఏంటి వీళ్ళు గ్యాదరింగ్ వాళ్ళు ఏంటి, ముందే పర్మిషన్ పెట్టేటప్పుడే అడిగారు, ఎవరు అప్లై చేసిన వాళ్ళని అడిగారట, మీరు వాస్తవంగా ప్రోగ్రామ్ గా పెట్టేటట్టు ర్యాలీ అయితే పర్మిషన్ ఇవ్వము మేము, ఎందుకంటే ఆ రూట్ ఇవ్వకూడదు ఎయిర్పోర్ట్ రూట్, కాబట్టి పర్మిషన్ ఇవ్వము, మీకు ప్రజావాణి కార్యక్రమానికి పర్మిషన్ ఇస్తాం లేదా వేరే కార్యక్రమం ఏదైనా పెట్టుకుంటానంటే పర్మిషన్ ఇస్తామంటే అక్కడేం గ్యాదరింగ్ ఏమి ఉండదు, మేమేం గ్యాదర్ చేయట్లేదు అని చెప్పారట. పర్మిషన్ సంతకం కూడా పెట్టించారట, అందుకని ఆయన ఆ ప్రజావాణికి ఇచ్చారు అనమాట. అక్కడ దిగిన తర్వాత ఏమైంది, డైరెక్ట్గా అక్కడికి అనుకున్నారు. అయితే ఎప్పుడైతే గ్యాదరింగ్ అంతా జరిగిందో, అంతకుముందు జరిగిన పరిణామం సాధారణంగా అది నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇదే వైసీపీ కార్యకర్త ఎవడన్నా చేసి ఉంటే ఎవరికైనా తలకాయ పాల్గొట్టడం అది ఎంత రచ్చయి ఉండేది. మీరు ఇందులో ఒక జోక్ చూడండి, పత్రికల హైలైట్ ఎట్లా ఉంటుందో, చంద్రబాబుని అక్కడ